వేములవాడ మున్సిపల్ పరిధిలోని 18వ వార్డు సమస్యలకు నిలయంగా మారిందని స్థానిక వార్డు ప్రజలతో కలిసి మొదటి బైపాస్ రోడ్డులో బీఎస్పీ పట్టణ శాఖ అధ్యక్షులు తాళ్ళపల్లి నాగరాజు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. కేవలం హామీలకు తప్ప ఎలాంటి అభివృద్ధికి నోచుకొని 18వ వార్డుపై దృష్టి సారించాలని వెంటనే దాటిపై పనులు ప్రారంభించే వరకు ధర్నా విరమించలేదని కూర్చోడంతో కమిషనర్ వెంటనే అక్కడికి చేరుకొని వారికి హామీ ఇవ్వడంతో తమ ధర్నాను విరమించారు. ఎక్కడికక్కడ నీటి గుంతలుగా మారిపోయి మురికి కూపాలుగా మారాయని అంతేకాకుండా రోడ్ల పరిస్థితి కూడా అధ్వానంగా మారిపోయిందని బీఎస్పీ పట్టణ శాఖ అధ్యక్షుడు తాళ్ళపల్లి నాగరాజు కోరారు. నెల రోజుల లోపల 18వ వార్డులో సమస్యలను పరిష్కరించినట్లయితే మరోసారి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. బీఎస్పీ పార్టీ తరఫున కోరుకుంటున్నాను, ప్రజలు అనే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే దానికే మీరున్నారు తప్ప మున్సిపల్లో చైర్లో కూర్చొని కాలుపుకుంటా పబ్లిసిటీ కోసం లేరు. మీరు ప్రజల సమస్యలు తీర్చడానికి మీకు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు తప్ప మిమ్మల్ని ఫ్యాన్ల కిందనో ఏసీల కిందనో కూర్చొని జీతాలు చేసుకోవడో లేకపోతే ఇంకా వేరే ఇంకా మీ పర్సనల్ పనులు చేసుకోవడానికి కూర్చున్నాం కాదు. ప్రజల ప్రతి ఒక్క సమస్య ప్రతి ఒక్క వార్డులో కూడా మీరు తిరగాలి. వారానికి 2 రోజుల 3 రోజుల తిరుగుతూ మరి సమస్యలు ఏమున్నాయి, ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా లేదా, మరి ఇక్కడ ఏమున్నది వార్డులో, ఏ వార్డు ఎట్లా ఉన్నది అనేది మీరు దగ్గరుండి చూసుకొని సమస్యలు క్లియర్ చేసే పద్ధతిగా మీరు ఆ చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ వార్డే అని కాదు, చాలా వార్డులలో కూడా ఇంకా సమస్యలు ఉన్నాయి. వాళ్ళు కూడా ముందడికి వచ్చి ఇట్లా ధర్నాలు చేయకముందే మీరు తగిన చర్యలు తీసుకొని ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు, చైర్మన్ గారు వెంటనే మీరు దీనిపై చర్యలు తీసుకొని మోరి కట్టించి ఖచ్చితంగా మీరు తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఒక రోజు ఊడ్చే వాళ్ళు కూడా రారు. మాకు డ్రైనేజీ ప్రాబ్లం చాలా వరకు ఉన్నది. ఇక్కడ మొత్తం మోరి నిండుకొని మాకు పందులు చనిపోతున్నాయి. ఇక్కడ మాకు 15 మంది చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఊకే జ్వరాలు జలుబులు వస్తున్నాయి సార్. మీరు జ్వరం పట్టించుకొని మా గల్లీని మంచిగా వేయాలి సార్. మీ కౌన్సిలర్ ఎవరు? ఎన్ని రోజులు అవుతుంది మీరు చెప్పబట్టి? ఇంతవరకు పట్టించుకోలేదా? బయట గాలికి ఇంత చల్లటి గాలికి కూడా నిల్చో రాకుండా పందులు చచ్చిపోతున్నాయి, మోర్లకి వచ్చి పందులు చచ్చిపోతున్నాయి. అత్తలేరు తీర్తలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. చిన్న పిల్లలు ఉన్నారు మాకు. మా అమ్మ పరిస్థితి ఏంది? తినేటప్పుడు స్మెల్ వస్తుంది. అధికారులకు కంప్లైంట్ చేసిరా మీరు? మాది 18వ వార్డు నెంబరు. మా గల్లీలో అందరు డ్రైనేజీ ప్రాబ్లం ఉన్నది, కరెంటు ఉండదు. మాకు మున్సిపల్ ఆఫీస్ నుండి ఎవరు రారు, ఊడవడానికి రారు, మోరు తీయడానికి కూడా రారు ఎవరు. మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. 10-15 మంది చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా జ్వరాలు. ఏమి ఇబ్బందులు? డ్రైనేజీ ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పటికి 2 సంవత్సరాల నుండి చెప్పుకున్నాము, కానీ ఎవరు పట్టించుకుంటలేరు. ఎప్పుడు పట్టించుకుంటారు? మాకు ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ చేస్తారని కోరుతున్నాము.